ఈ గజ్జలు ఎందుకు అరుగుతలేవు అంటావు, అరుగుతానే కానీ కాళ్ళు అరగంటావు.
కథలు వస్తారని కథ చెప్పించేటి వాళ్ళు మన కొరకు బకిట్లకు వద్ది బకిట్లకు కూర దాస్తారు. మనకు మటన్ వాడదంటే చికెన్, చికెన్ వాడదంటే పప్పు చారు. అవునండి, ఇలా మటనే పెట్టి ఇలా బాగా ఉప్పు కారం తిన్న చేస్తా ఊరుతాయి కానీ ఇవేమి ఇవేమి కలుగుతాయి. మరి అంత కాకుండా రోజు ఊళ్ళ పండి పోదా చూస్తాను నానా. బస్ స్టాండ్ పట్టి కాళ్ళకి చేసిన మన పుణ్యం పాపం చేసి ఉండవు ఇచ్చిన మన అంతర నాలుగు రోగాలు వచ్చినాయి. కునుకొస్తాది వికృత బీమారీ వద్దు వద్దు. ఆ రోగం అంటే ఏడుసు రోగం, పుట్టాది రోగం, తీపి రోగం, కరోనా వైరస్ అంటూ వ్యాధి. ఆ రోగం నాకత్తే మంత వేరు, కంత వేరు, పుట్టు వేరు, బెడ్ వేరు. అవునయ్యా, నువ్వు అన్నట్టుగా కారోగం నీ కన్నా వాడుకుంటే నీ మంత్రం తీసుకుపోయి కారోడే వాడత చల్లగా ఉంటుంది. ఈ పెద్ద మనిషి మంత్రం ఎంత వారు వేసుకుంటు ఇచ్చింది. ఆవుల మజ్జిగ, దూపులకు ఇచ్చింది, దూడల మజ్జిగ, సల్ల మజ్జిగలు ఇచ్చి సంతోష పెట్టింది. అందుకే అంటారమ్మా ఇప్పటికప్పటికి అడవిలో మగోడు పుట్టడు కట్ట వేసి ఇంటికి వచ్చే వరకు పుట్టడు కట్టాన్ని మరిపించేది ఇంట్లో భార్య అంటారు. సతమతమ వచ్చిన భర్తను సీద తీర్చాలని ఇంటికి ఆడి సమస్య కూసురాదు. ఇంత ఆడదాన్ని హింస పెడితే సంసారం వెచ్చది. కటకట కటకట ఇంత కట్టుబట్టే లేకుండా అయిపోతుంది. కట్టకు పుట్టకీడు, కుమ్మరి కుట్టానికీడు, ముఖం మార్చినాడు మోరి కీడు అంటారు. రంది పడితే మానవుడు ముందు నడవడు. కట్టకు పిప్పి దాకరాదు, మనిషికి రంది దాకరాదు. రంది పడితే మనిషి దీపంతల సమరు గుంజినట్టు పొందుతాడు. అవతల ఎగరాలు కొనకున్నా, ఆ ఇవన్న ఇల్లు కట్టకున్నా, చేతి నిండా డబ్బు లేకున్నా, కన్నందుకు కట్ట వేసి పిల్లల రాలిన క్రియ మనిషికి. పోసుకొని కుంద కట్టుకున్నోడు భూమి మీద ప్రపంచంలో ఎల్లకాలం బతికినోడెవడు. కలిమిలేమిడి కావడి కుండలు, నాది 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 అని సంపాదించేది ఏమున్నది. సచ్చినాడు మన ఏమడేమరాదు, పుట్టినాడు మానవుడు ఎంట ఏం పట్టుకరాడు. మంచి మన్న అయినాడు మంచి పేరు మానవుని ఇమ్మడి తప్ప మన ఇమ్మడి ఏమి రాదు. ఇంత సంపాదించిన నిమ్మలానికి ఎన్నేళ్ళు బతికిన ఈ చెత్త కాటిపాలు కాక తప్ప. ఒక కొడుకునే అన్న కొడుకు మైపాలరాదు. లక్షల అధికారులు కొత్త శ్రీమంత్రం ఎందుకొరకు నా భార్య తిన్న పోయింది. ఎడ్లు బండి ఏకమైతేనే గట్టు కచ్చలు మన ఇంటి కచ్చు. అన్నం ఉన్న కాడ ఆడదానికి తిన బుద్ధి కాదు, గరుకున్న కాడ గాడిదకి మెయ్య బుద్ధి కాదు. 33 జుట్టు కూడా ఉంటే 3 చికెలు కూడా ఉండే. అయ్యో నా భార్య కాంతమని దేవి రోజారణ కిరకిల కిరకిల నవ్వేది. ఎందుకొరకు చిన్న పోవచ్చు. సతికి ఆపదత్తే పతి అంటారు, పతికి ఆపదత్తే సతి అంటారు. సతి లేనిదయ్యా పతితో మెలగది, పతి లేనిదయ్యా ఆడదాంది పవనకు రాదు. భార్య భర్తలు సంసారం చేస్తే
ఈ దీపానికి వత్తికి ఎంత దగ్గర, సంసారం అంటే భార్య భర్తలకు గంత దగ్గర అంటారు. నా భార్య కాంతమంది ఎందుకు చిన్నవాడు అని అన్నం చిన్నవాడు రాదు, మరి ఎంతైనా పుష్పంగ రాదు. ముట్టుకుండానే మోపెడి తీర తీసుకొచ్చి బట్టలు జాబ్ వేసాడు, పదిగాలు తీరలేసిరేవా ఏషం ముట్టుకుండాలని మోపెడి తీర తీసుకొచ్చిరే అని ఏ తీర వేసినా నాకు రెండు మూడు సింగులు వేస్తారే అమ్మరా. ఏదో నేను కాబురంగా కొంపలు ముందు కాదు, ఏదో నేను కాబురంగా పెరిగినా ఏ తీర వేసినా రెండు మూడు సింగులు వస్తున్నాయి. నేను ఆయన అడుగుతాను కదా అమ్మదే రండి పడితే మానవుడు ముందు నడవడు. అగో మరి అందుకే అంటారు రండికి ధైర్యమే మందు. ఓ బామకాంతమణి దేవి ఎందుకే ఎన్నడు లేని బాధ, మరి నీలో నువ్వు నీలో నువ్వు కూలిపోతాను. బామకాంతమణి దేవి ఇక్కడ మంచిగున్న నాకేందిరా అని మానవుడు విర్రవీగరాదు. ఇదే టైముకు మంట మనే కావచ్చు ఈ మానవ చెత్త, ఈ మట్టి బొమ్మను చూసి మాయ శరీరాన్ని చూసి ఎందుకు విర్రవీగుడు బామ? ఐక్యమత్తమే మనిషికి గొప్పతనం అంటారు. ఇవాళ ఎవరన్నా ఎత్తు మాటలు అన్నారా? మరి ఇవాళ నీకు ఎందుకు అమ్మా ఈ భర్త ఉన్నాడు, నీకేమి బాధ? ఐదు తీర్ల తెచ్చి ఆడవారెత్తే బుక్కెడు అన్న వండి, నా ముఖాల వారెత్తే బయట పండెడు కట్టవి. నేనికి అలా ఇన్నడు లేని ఏ తల్లైనా ఏ తండైనా ఏ కొడుకు తోడి చెప్పని మాట, ఏ కూడ తోడి చెప్పని మాట, ఏ బిడ్డ తోడి చెప్పని మాట, అల్లు తోడి చెప్పని మాట, భర్త భార్య తోడి చెప్పుకుంటది, భార్య భర్త తోడి చెప్పుకుంటది అమ్మా.